వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో P.S.R.M Z.P.H స్కూల్లో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కేవి మాధవి గారు మరియు స్కూల్ చైర్మన్ అడ్డూరి నానాజీ గారు, స్కూల్ కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు జగనన్న విద్యా కానుక గురించి ఆనందం వ్యక్తం చేశారు. నిరాడంబరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ, సుమారు 650 కోట్ల రూపాయలతో ఈ యొక్క జగనన్న విద్యా కానుక అనే పింపుని విద్యార్థి విద్యార్థులకు అందించడానికి ముందుకు వచ్చింది. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి స్వీకరించినటువంటి గౌరవశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మనం అందరం కూడా కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు తల్లిదండ్రులందరూ కూడా వివిధ కూలీ పనులు చేసుకుంటూ, అలాగే తక్కువ ఆదాయాలు కలిగి ఉండడం వలన పిల్లవాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను అందించలేకపోతున్నారు. దీని కారణంగా విద్యార్థులకు పూర్తిగా విద్యపై శ్రద్ధ పెట్టే అవకాశం లేదని చెప్పేసి భావించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్ బోధించు, సమీకరించు, పోరాడు.